విశాఖపట్నంలోని పాడేరు మండలం గాలిపాడు గ్రామంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి. మారుమూల గ్రామం కావడంతో 2 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ సరుకులు తీసుకెళ్లారు. గ్రామంలోని 30 కుటుంబాలకు సరుకులు అందజేశారు. ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. త్వరలోనే గ్రామానికి రోడ్డు మంచినీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మీరు పనులు చేసుకుంటూ అంత దూరం నుంచి మేము వచ్చాము. మన సాంప్రదాయంతో మీరందరూ కూడా మా అందరికి కాలు కడుక్కోవటానికి అక్కడ నీళ్ళు పెట్టారు అవునా? సో అదే పద్ధతిలో మీరు బయటకు వెళ్ళి బయట పని చూసుకొని ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని తర్వాత మీరు మిగతా పనులు మీరు ఇంట్లోని చిన్నపిల్లలకి ముట్టుకోవడం కానీ మిగతా పనులన్నీ చేసుకోవాలని నా వంతు సూచనలు చేస్తున్నాను. చిన్నపిల్లలకి జాగ్రత్తగా ఎండను ఎక్కడ తిరగనివ్వకుండా, ఎందుకంటే ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువ ఉంది, నీడ పట్టునే ఉంటూ మంచి